వివేకించినటువంటి ఈ రకంగా ప్రజలకు దగ్గరగా చేరవేయాలన్నటువంటి ఆలోచనతో వినూత్నంగా గతంలో ఉన్నటువంటి దళారీల వ్యవస్థలో ఇంకొకరు అట లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి ఏం చేయాలన్న దానిపైన ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. మనం చూసుకుంటూ పోతే మొదటి నుంచి 50% మొత్తం రిజర్వేషన్స్ మహిళలకి ఇవ్వన్నాడు, నామినేషన్ వర్కులు మహిళలకి ఇవ్వన్నాడు 50%, 50% మొత్తం మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా అంటే ఉదాహరణకి ఈ కాంట్రాక్ట్ కానీ రాజకీయంలో సంబంధించిన పదవులు కానీ ఎటువంటి ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఆయన 50% మహిళలకు ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అదే రకంగా ఇంట్లో మహిళ బాగుండాలన్న ఉద్దేశంతో ఏ రకంగా అయితే పనులను బలోపేతం చేస్తున్నా మీరు అంతా కూడా చూసింటారు. గత చరిత్రలో ఎప్పుడు మనం చూసినాం 12,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు కింద పనులన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొదటి విడతగా దాదాపుగా 30% స్కూల్ మనకు అయిపోతాయి. రాబో 6 నెలల్లో మొత్తం మన నిజవర్గంలో స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రతి స్కూల్ కూడా బ్రహ్మాండమైనటువంటి బాత్రూమ్స్ కానీ నీళ్లు వచ్చే విధంగా కానీ అన్నీ కూడా స్కూల్స్కి ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్స్ను కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా అంటే ప్రైవేట్ స్కూల్స్ ఏ రకంగా ఉంటాయో అంతకన్నా బాగుండాలన్నటువంటి ఆలోచనతో ఆయన స్కూళ్ళన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు. దాంతోపాటు అదే స్కూళ్ళు కాదు, పసిపిల్లలు పోయేటువంటి అంగన్వాడీ స్కూల్స్ కూడా నాడు నేడు కింద తీసుకోవాలి, వాటిని కూడా బలోపేతం చేయాలి అని చెప్పి బ్రహ్మాండంగా దానికి ఏమేమి చేయాలన్న దానిపైన కంటిన్యూస్ గా మీటింగ్స్ పెడుతూ చేస్తున్నాడు. ఉదాహరణకి మనం ఇచ్చేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో స్వయంగా ఆయన మంత్రుల ముందర మీటింగ్లలో ఐఏఎస్ ఆఫీసర్ ముందర ఆయనే స్వయంగా తిని చూసి రుచి కూడా చూసి పంపిస్తున్నాడంటే ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచనతో మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి నిత్యం కూడా ప్రతి నిత్యం లేచినప్పటి నుంచి ఏ స్కీమ్ పెడితే పేద ప్రజలకు అందిస్తుంది, ఏదైతే మనం మేలు చేయగలుగుతాము, డబ్బులు ఎంత అయినా ఖర్చు కానీ చేయాలన్నటువంటి ఆలోచనతో అనుకున్నారు. ఈరోజు మనకు ఇది ఏదైతే పిల్లలకు మన గర్భవతులకు సంపూర్ణ పోషణ దాని పద్ధతి కింద తీసుకొని వచ్చి 1,600 కోట్లు ఖర్చు అవుతున్నా కూడా దానికి సంబంధించినటువంటి క్వాలిటీ అయినటువంటి దాన్ని మీరు కూడా ఆలోచించేదా. మీరు కూడా మా అంగన్వాడీ స్కూల్స్లో ఏదో టీచర్ పోస్ట్ వచ్చింది కదా అని చెప్పి మీరు కూడా ఎలా ఫోకస్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఇంకా రానాలు ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక అధికారి కానీ ఏదో ఒక అర్థం నా ఇంట్లో పెట్టుకుంటే అర్థం మా చుట్టాలకు పంపిస్తా అన్నటువంటి ఆలోచన మైండ్లోకి రాకూడదు. మనం ఇంకా అవసరమైతే మన ఇంట్లో ఉండేది ఇంకా 4 దాన్ని యాడ్ చేసి పంపిస్తేనే మన డ్యూటీ మనం సక్రంగా చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనకు నెల నెల జీతం వస్తుందని మన గవర్నమెంట్ మనం నమ్ముతాం. నమ్మినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ మోసాలు జరగకూడదు. మనకు స్వార్థం అన్నటువంటిది 1% రాకూడదు. బాగా పనిచేయాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఎందుకు ఎంత ఖర్చు పెట్టి సెంటర్స్ అన్నింటి చేస్తుంది అని అంటే పిల్లలు పసిబాలలుగా ఉన్నప్పుడు వాళ్ళకు మంచి ఆలోచనలు కలగజేస్తే వాళ్ళకు పడికి పోయేటప్పుడు ఇంకా మంచి మైండ్తో డెవలప్ అవుతారు. ఈ రకంగా మనం చేసినప్పుడు అది మన బాధ్యత. ఒక తల్లిగా మీరు ఎంతమంది ద్వారా పిల్లలు పెరిగింటారు, మీ పిల్లలు ఎలా చూసుకుంటారో అంతకన్నా బాగా చూసుకోవాలి. స్కూల్కి వచ్చినట్టు పిల్లలు ప్రయోజకులను చేయడానికి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అన్ని అందజేసి వాళ్ళకు మంచి చేసుకోవాలి. ఈరోజు ఇంత మైక్రో లెవెల్లో ఆలోచన చేసిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడన్నా ఉన్నాయో మీరు ఆలోచించాలి. గతంలో మనం చూస్తాను పోస్ట్ ఫిలప్ చేయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలి. ఈరోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి మనం పోస్ట్ ఫిలప్ చేసాం, ఎవరైనా డబ్బులు ఇచ్చినారో తెలియని పోస్ట్ వచ్చినా ఎవడన్నా ఎక్కడన్నా కానీ మీరు పలానా వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే మీ ఉద్యోగాలు పోతాయి. తీసుకున్న వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. దయగురించి ఎక్కడ ఎవరికి కూడా బయట ఎవరన్నా అడిగినా కూడా మేము వేయించినామన్న మాటలు కూడా నమ్మకండి. ఎవరికి 1 రూపాయి ఇవ్వకూడదు, పారదర్శకంగా పనిచేయాలి. ఎక్కడన్నా జరిగినట్టు కంప్లైంట్ ఆ కంప్లైంట్ సీరియస్గా తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇటువంటి లంచాలు ఉండకూడదు అంటే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం. పొరపాటున తెలియకుండా లోపలించుకున్నాయని తెలిసినా కూడా ఆ విషయం తెలిసిన తర్వాత మీ ఉద్యోగం కోల్పోతారు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇస్తే మీరేం పని చేస్తారు, ఇచ్చే డబ్బులు ఎలా రాబట్టుకోవాలని చూస్తారు. అంతే కదా, అటువంటి ఆలోచన ప్రభుత్వం ఉండవు. ఏ నాయకులు కూడా మా నాయకులు ఎవరు అటువంటి ఆలోచన చెయ్యరు. వాటికి దూరంగా ఉంటాం, అందరం కలిసికట్టుగా బలోపేతం చేస్తాం. మీరు కూడా ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో మన మున్సిపాలిటీ అదనంగా మనకు చాలా సెంటర్లు అవసరం అని చెప్పి అడిగారు. ఎన్ని మమ్మల్ని అడిగింది మున్సిపాలిటీకి 25 సెంటర్లు అదనంగా రావాలి. మనం 25 సెంటర్లు వచ్చేదానికి మనం సెంట్రల్ గవర్నమెంట్తో మనం నెట్లో పెట్టినాం. ఆ సెంటర్స్ రావాలి, అన్ని ఫిలప్ చేసుకొని వచ్చేటువంటి మీ స్కూల్స్కి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకొని వాళ్ళకి ఏదైతే ఈరోజు మనం దాదాపుగా మన ఈ సబ్ డివిజన్లో మన లక్ష్మీపురం 3 మండలాలు కాకుండా 4,600
14 మంది గర్భవతులకు బాలింతలకు మనము ఇప్పుడు ఇచ్చినటువంటి ఫుడ్ ఇస్తున్నాం. ఏంటి ప్రమాణమైనటువంటి జొన్న పిండి, రాగి పిండి, అటుకులు, దానికి సంబంధించినటువంటి చిక్కి, దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్ సంబంధించిన ఖర్జూర, ఇవి కాకుండా నూనె, 5 నెలలకు సరిపోయేటువంటి పాలు, 5 నెలలకు పాలు నెలకి, ఒక నెలకు 5 నెలలు స్టాక్ ఉన్నటువంటి పాలు నెలకు ఒకసారి రక్షించేటువంటి పరిస్థితి. 3 కేజీల బియ్యము, 1 కేజీ నూనె, 1 కేజీ కందిపప్పు, దీంట్లో మనకు వచ్చేటువంటి స్టాక్ కరెక్ట్ గా వస్తుందో లేదో చూసుకోవాలి. వచ్చిన స్టాక్ మనకు కరెక్ట్ గా బాలింతలకు చేరుతుంది, 464 మందికి చేరిందా లేదా అన్నటువంటిది సోషల్ అనేటువంటి మళ్ళీ వస్తుంది మీకు తెలియకుండా. ఎంక్వైరీలో ఎక్కడన్నా కూడా పొరపాటున జరగకపోతే, ఎవరైనా రాకపోతే మీరు ఇంటికైనా పంపించాలి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు. దీంట్లో 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు అన్నటువంటిది మన రాయి చూపించి మీరు నిరూపించాలి. ఎక్కడన్నా కూడా అటువంటి కంప్లైంట్ వస్తే, లేదు వస్తుంది వచ్చింది వచ్చింది మాయమైపోతుంది ఎవరికి ఇవ్వడం లేదు అన్నటువంటి పేరు వస్తే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. అదే రకంగా 7 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలు దాదాపుగా 10,000 మందికి పైగా వాళ్లకు మనకు కొత్తగా ఏర్పరిచినటువంటి పౌష్టిక పదార్థాలు పెంచినటువంటి ఆహారంతో సహా కూడా జరుగుతుంది. అంటే మన రాయచూరు డివిజన్ లో దాదాపుగా మొత్తం పైన లక్కిడిపల్లి రాయచూరు కలుపుకుంటే 20,000 మంది పైగా బాలింతలకు పిల్లలకు లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమం. కాబట్టి అందరం మనసు పెట్టి పనిచేద్దాం. ఎక్కడ కూడా అవినీతికి తావు ఇవ్వకుండా, ఆ ఎక్కడ తప్పులు అనేటువంటి చేయకుండా, ఎందుకంటే ఎంతో బాధ్యతమైనటువంటి వ్యక్తులు మేము. ఆ గ్రామానికి సంబంధించి స్కూల్లో అయితే అంగన్వాడీ టీచర్ ఉన్నారో ఆమెకు సర్పంచ్, తర్వాత అక్కడ పంచాయత్ సెక్రటరీ, తర్వాత మీరే పెద్ద మనిషి. అక్కడ ఏదన్నా కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తే మీ ద్వారా చేయించాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఆ బాధ్యత మీరు పెంచుకోవాలి. ఆ బాధ్యత ఏదైతే బాధ్యత మనకు ఉందో ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మనం ప్రయత్నం చేయాలి. చేసేటప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఏదో నామక వాస్తుగా చెప్పినట్లే చేస్తామనేటువంటి ఆలోచన కలగకూడదు. ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో మన పంచాయతీ ఆఫీసు ప్రతి గ్రామంలో మీరు చూస్తుంటారు. ప్రతి గ్రామంలో మనము పంచాయతీ బిల్డింగ్ కానీ, తర్వాత వెల్నెస్ సెంటర్ అని ఆరోగ్య కేంద్రం కానీ, రైతు భరోసా కేంద్రం 3 కడుతున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ ఎక్కడైతే లేదో అక్కడే స్థలం తీసుకుని ఇమీడియట్ గా కట్టుకోమని చెప్పారు. తెలుసు కదా మీకు, దీంతో పాటు కంప్లీట్ చేయమంటారు. సో అవన్నీ కూడా ప్రతి ఊర్లో అంగన్వాడీ బిల్డింగ్ ఉండేది చూసుకోండి. ప్రతి సెంటర్ లో ఒక సొంత బిల్డింగ్ అనేటువంటిది ఉంటే బాధ్యత ఉంటుంది. ఏదో బాడిగిన్నలో ఒక రూమ్ ఉండేది తీసుకొని వచ్చి వచ్చినట్టు లేనిపోయినట్టు చేయగాక ఎంతో చాలా బాధ్యతమైనటువంటిది మీదంతా కూడా. సో మీరు సక్రమంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన రెగ్యులర్ గా కూడా దీనిపైన విజిట్స్ పెట్టుకొని ఎలాగ ఇంకా పనిచేయాలన్నట్టు వాళ్ళను వాళ్ళే గవర్నమెంట్ రిపోర్ట్ తయారు చేస్తారు. పాయింట్స్ వైజ్ మనం చూసానే మన రాయచూరు డివిజన్ లో ఎంతమంది సక్రమంగా పనిచేయాలన్నటువంటి రిపోర్ట్ కూడా దగ్గర పెట్టుకుని ఉన్నారు. మాకు కూడా చెప్పినాం ఆ రిపోర్ట్ లో కానీ మీకు బ్యాడ్ గా వచ్చినాయంటే ఆటోమేటిక్ మీరు టర్మినేట్ అవుతారు. కాబట్టి మీరు దయవచ్చి ఆ స్థితిని తెచ్చుకోవాలి, బాగా పనిచేయాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు పని చేయకూడదు చెప్పండి, బాధ్యత ఉందా లేదా మనకు? ఎంతమంది సూపర్వైజర్ ఎంతమంది ఉన్నారు మనం? 10 మంది సూపర్వైజర్లు ఒక సిడిపిఓ ఒక డివిజన్ కి ఎన్ని సెంటర్లు వస్తాయి? ఒక సూపర్వైజర్ కి 30 వస్తానా? 300 అంగన్వాడీ 2 సెంటర్ ఉన్నాయి డివిజన్. 10 మంది ఉన్నారు సూపర్వైజర్, 37 మంది స్కూల్స్ మీకు వస్తున్నాయి. కనీసం రోజుకు 4 కన్నా మీరు విజిట్ చేయాలి. 10 రోజులకు ఒకసారి కంపల్సరీ సూపర్వైజర్ సెంటర్కి వెళ్ళాలి, అటెండెన్స్ చూడాలి. మీ సూపర్వైజర్ దగ్గర నుంచి మొత్తం డేటా తెప్పించుకుంటాను నెల నెల. నేను మీరు సక్రమంగా అది అమలు చేసినప్పుడే మనము దీన్ని కొద్దిగానే ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి. ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదైతే జగనన్న ఇంత అద్భుతమైనటువంటి సంపూర్ణ పోషణ పథకం ప్రవేశపెట్టాడో ప్రతి ఒక్కరికి అదే విధంగా మీరు ఎక్కడ మిస్ కాకుండా చూసుకొని పారదర్శకంగా చేసినటువంటి చూసుకొని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాలింతలు ఎందుకంటే చాలా మంది పూర్వకాలంలో చూసినాం, సరైనటువంటి వైద్యం లేకుండా సరైనటువంటి సూచనలు లేకుండా ఎన్నో మరణాలు సంభవించాయి. అటువంటిది ఎంతో మార్పు చెందింది. ఎంతో మార్పుతో అనేకమైనటువంటి అవగాహన కల్పించిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి జరగకుండా, ఎందుకంటే తల్లి బాగుండాలి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుడితే ఆ బిడ్డ దేశానికి ఉపయోగపడతాడు, ఆ కుటుంబానికి ఉపయోగపడతాడు, అందరికీ ఉపయోగపడతాడు. కాబట్టి ఆ బాధ్యత మనం మర్చిపోకుండా చేసుకొని ఈ సంపూర్ణ పోసినటువంటిది పథకం ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో ఆ డ్యూటీస్ మేము సక్రమంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.